మార్స్ లేదా రెడ్ ప్లానెట్పై చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అమెరికా పర్సవరెన్స్ రోవర్, ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఇవన్నీ మార్స్ మీదకి పంపించగా, యుఏఈ హోప్ అనే ఆర్బిటర్ను మార్స్ దగ్గరికి పంపించింది. చైనా కూడా మార్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం చాలా ప్రయత్నాలే చేసింది. ముఖ్యంగా గత సంవత్సరం లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా టియాన్వెన్ 1 అనే స్పేస్ క్రాఫ్ట్ను మార్స్ దగ్గరికి పంపించింది. చైనాలో ఉన్న వెన్చాంగ్ స్పేస్ స్టేషన్, అది హైనన్ అనే ప్రావిన్స్లో ఉంది. ఈ వెన్చాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి టియాన్వెన్ 1 స్పేస్ క్రాఫ్ట్ను లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా చైనా మార్స్ దగ్గరికి పంపించింది. ఈ రోజున అంటే ఈ శనివారం తెల్లవారుజామున ఒక విశేషం జరిగింది. ఈ టియాన్వెన్ 1 స్పేస్ క్రాఫ్ట్ చైనా వాళ్ళ జురాంగ్ అనే రోవర్ను సక్సెస్ఫుల్గా మార్స్ మీదకు దింపింది. ఈ జురాంగ్ అంటే చైనీస్ పరిభాషలో గాడ్ ఆఫ్ ఫైర్ అని అర్థం. ఈ జురాంగ్ అనేది 6 వీల్డ్ సోలార్ పవర్డ్ రోవర్ అన్నమాట. అంటే 6 చక్రాలు గల సోలార్ పవర్డ్ రోవర్. దీనిలో 6 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ చేస్తున్నారు. ఈ జురాంగ్ రోవర్ ప్రతిష్ట చాలా ఈ మధ్యకాలంలో డిస్కషన్లోకి చాలా ఎక్కువ ఉందన్నమాట. అయితే ఈ జురాంగ్ రోవర్ ఒక మార్షియన్ ఇయర్ అక్కడుండి మార్స్కు సంబంధించిన విశేషాలు తీసుకొస్తుంది. అయితే ఈ ఇంటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్లో ఇప్పుడు చైనాకి గొప్ప పేరు వచ్చింది, ముఖ్యంగా దీని ద్వారా. కారణం, మార్స్ మీద ల్యాండ్ అయిన దేశాల్లో అమెరికా తర్వాత ఇప్పుడు చైనానే. ఈ సక్సెస్ఫుల్ ల్యాండింగ్తో, ముఖ్యంగా జురాంగ్ రోవర్ని అక్కడ పెట్టడంతో చైనా ప్రతిష్ట బాగా పెరిగిపోయింది ఇంటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్లో. అయితే ఈరోజు పొద్దున ఈ ప్రస్తుతం చైనా ల్యాండ్ అయిన ప్లేస్ పేరు ఉటోపియా ప్లెనీషియా. ఈ ఉటోపియా ప్లెనీషియా అనే ప్రాంతం మార్స్లో చాలా ముఖ్యమైన ప్రాంతం అన్నమాట, ఈ ఏరియా. ఈ ఉటోపియా ప్లెనీషియా మీద 1976లో అమెరికా మిషన్ ఒకటి, అంటే వికింగ్ అనే అమెరికన్ మిషన్ కూడా అక్కడ, అమెరికన్ రోవర్ కూడా అక్కడ ల్యాండ్ అయింది. సో ఈ విశేషాలతో అంగారకుడు పైన ఇప్పుడు ప్రపంచమంతా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. చైనాకి ఒకసారి ఈ విషయంలో మాత్రం, అంటే చైనా మనం చూసాం ఒక వారం రోజుల క్రితం ప్రపంచాన్ని ఎంత భయపెట్టిందో లాంగ్ మార్చ్ 5 రాకెట్ డెబ్రీస్ సంబంధించి. ఆ లాంగ్ మార్చ్ 5 అంటే లాస్ట్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్, దీనికి సంబంధించిన టియాన్వెన్ 1 స్పేస్ క్రాఫ్ట్ సంబంధించిన రాకెట్ అది. ఇప్పుడు ఇది డిఫరెంట్ మిషన్ అన్నమాట, ఇప్పుడు చైనా డెబ్రీస్ సంబంధించింది. సో మనందరం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జురాంగ్ రోవర్, టియాన్వెన్ 1 మిషన్, ఈ రెండింటిని గుర్తుపెట్టుకుని ఇదంతా చైనా మార్స్ కోసం చేసిన, మార్స్ ల్యాండింగ్ కోసం చేసిన ప్రయత్నం అని, అది విజయవంతమైందని గుర్తుపెట్టుకుందాం.